నా పేరు నరసింహ సార్. కల్వరాల గ్రామము, వనపర్తి జిల్లా. మేము నలుగురు అన్నదమ్ములము. ఒక నిరుపేద కుటుంబంలో గ్రామీణ ప్రాంతంలో జన్మించడం జరిగింది. నా బాల్య జీవితము 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీపనగండ్ల గ్రామంలోని బీసీ హాస్టల్లో విద్యాభ్యాసం జరిగింది. ఆ విద్యాభ్యాసం జరిగే సమయంలో హాస్టల్లో ఉన్న మిత్రుల ద్వారా కమ్యూనిజం భావాల వైపు నేను ఆకర్షితునయ్యాను. కమ్యూనిజం భావ జాలంతో విద్యార్థి జీవితం అంతా గడిచింది. మరి ఆ కమ్యూనిజం భావజాలము, ఆ కమ్యూనిజానికి సంబంధించిన కొంత లిటరేచర్ చదవడం ద్వారా నాకు దేవుడు లేడు, కనిపించేదే సత్యము, కనిపించనిదేది ఏది చెప్పినా విశ్వసించే గుణము ఉండేది కాదు. స్వామీజీలన్నా లేదంటే ఎక్కడో తిరుపతిలోనో శ్రీశైలంలోనో ఏ గుడిలోనో ఒక దగ్గర దేవుడు ఉన్నాడు అంటే నాకు నమ్మే గుణం ఉండేది కాదు. మిత్రులతో కలిసి ఆ శ్రీశైలము, తిరుపతి, కొన్ని దేవాలయాలన్నీ, యాత్రా స్థలాలన్నీ కుటుంబంతో మిత్రులతో కలిసి ఒకే ఒకసారి వెళ్ళాను. 1 రూపాయి అరటిపండు 3 రూపాయలకు అమ్మడము, ఆ ఇబ్బంది పడడము, ప్రతి దగ్గర డబ్బుకు ప్రాధాన్యత కనిపించడము, ఒక మనిషిని మనిషిగా చూసే గుణం నాకు కనిపించలేదు అప్పుడున్న నా జ్ఞానంలో. మళ్ళీ జీవించి ఉంటే ఇట్లాంటి ప్రదేశాలకు రాకూడదని అనిపించింది నాకు. మరి ఆ తర్వాత విద్యాభ్యాసం అయిపోయింది. నేను వృత్తిరీత్యా పొక్లైన్ ఆపరేటరు. పెళ్ళి అయింది. నాకు 2 పిల్లలు, నా భార్య పేరు జ్యోతి, మా 2 అబ్బాయిలు ప్రకాష్, సందీపు. హాయిగా జీవితం అంతా చక్కగా గడుస్తుంది. 3 తమ్ముళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి వాళ్ళ ఆదరాభిమానాలు, ప్రేమతో నాకు కుటుంబం అంతా అండగా ఉంది. జీవితం అంతా సవ్యంగా సాగుతుంది. సడన్గా నాకు 2005 ఏప్రిల్ మే నెలల్లో అనారోగ్యం ఏర్పడింది. ఒకరోజు నేను బస్సులో హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్తుంటే నాకు సడన్గా అనారోగ్యం ఏర్పడి ఆ అనారోగ్యం కాస్త తీవ్రతరమై ప్రాణాపాయ స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి ఎన్నో హాస్పిటల్స్ తిరగడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా నాకు అందులో నుంచి నేను బయటపడతానే నమ్మకం కనిపించలేదు. క్రమక్రమంగా అనారోగ్యము ఎక్కువై ఆరోగ్యం క్షీణించి మరణావస్థకు చేరుకున్నా నేను. ఒకరోజు ఇంటి దగ్గర నుంచి పక్కలున్న గ్రామానికి ఒక జీప్లో, వెహికల్లో మా అమ్మ, నాన్న, ఇంకొక మిత్రుడు నన్ను జీప్లో తీసుకొని వెళ్తున్నారు. ఇంచుమించు మధ్యలో 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ నేను చనిపోయానని జీపు వెహికల్ పక్కన ఆపేసి మా అమ్మ అందరూ వెహికల్లో ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు. నేను నా శరీరంలో నుంచి బయటకు వచ్చి ఆ జీపులో నుంచి బయటకు వెళ్ళి పైనుంచి నా శరీరాన్ని నేను చూస్తున్నా. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది ఇంతలో అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అప్పటికి ధ్యానం కానీ ఇంకేమీ పరిచయం లేదు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు. మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒక 1/2 గంట పాటు ఆ ప్రాసెస్ అంతా ఏం జరిగిందో, మళ్ళీ ఈ శరీరం లోపలికి ఏదో ఒక కొత్త కాంతి, వెలుగు ఒక ముద్దలాగా మళ్ళీ శరీరంలోనికి రావడము, 20 నిమిషాలు 1/2 గంటలోనే ఈ శరీరంలో ఒక కదలిక ప్రారంభమై చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అంతకుముందు పెద్ద జనరల్ హాస్పిటల్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా కానీ ఏమాత్రము నయం కానీ ఉపశమనం కలగని ఆరోగ్య పరిస్థితి. ఏదో ఆ చిన్న పల్లెటూరులో ఆర్ఎంపీ డాక్టరు అతనికి తెలిసిన ప్రాథమిక వైద్యం చేయడము, ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టడము, ఇతనికి ఏం కాలేదు చక్కగా ఉన్నాడని ఆయన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడము, ఆయన మాటలు చెప్పడము. 1 గంట 2 గంటలలోనే హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చినాం. కొంచెం ఇట్లా కళ్ళు మూసుకొని నిద్రపోతే చాలు, ఈ శరీరంలో నుంచి బయటకు వస్తున్న ఆ రేకులలో నుంచి బయటికి వెళ్ళిపోవడము, మిద్దె గోడల్లో నుంచి బయటకు వెళ్ళిపోవడము, ఏమో జరుగుతుంది.
ఎక్కడెక్కడో వెళ్తున్నా, అదేంటో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది. ఏమైంది ఇది, ఎవరికి చెప్పాలనో కూడా అర్థం కావట్లేదు. అంతకుముందు ఏదో దయ్యము లేదంటే భూతము, చనిపోతే ఇట్లా అవుతారు అట్లా అవుతారు అని చెప్పి విన్న ఆ వినికిడి జ్ఞానం ఉంది, కానీ నా శరీరంలో జరుగుతున్న ఆ ప్రక్రియ, ఆ మార్పు నాకు అర్థం కావట్లేదు. లోపల సంఘర్షణ, మా ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులకు కానీ, నా తమ్ముళ్ళకు కానీ, నా భార్యకు కానీ ఈ జ్ఞానం లేదు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. వాళ్ళకి చెప్పుకోవాలంటే కూడా ఇది ఏంటో అనేది కూడా నాకు చెప్పలేని ఒక అయోమయ స్థితిలో ఉన్న నేను. అట్లాంటి సమయంలో ఒకరోజు బస్ స్టాప్లో కూర్చున్నాము ఇద్దరు మిత్రులతో కలిసి, 2005 జూన్లో. అక్కడ నాకు మిత్రుడు మరియు బావ అవుతాడు నరసింహ గారు, పుల్గడజర్ల ఆయనది టీచరు. ఆయన మా ఊరి మీద నుంచి పక్క ఊర్లో టీచర్గా ఉద్యోగం చేసేవాడు. బైక్ మీద వెళ్తూ అతని బైకు చైన్ కట్ అయిపోయి వెనక్కి వచ్చాడు, మా మిత్రుల హెల్ప్ కోసమని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఇట్లా మీకు ధ్యానం గురించి పరిచయం చేస్తాను, ఇట్లా వీపనగండ్రలో పిరమిడ్ ఉంది, అక్కడ ఈశ్వరయ్య గారు పిరమిడ్ కట్టించారు, మీరు అక్కడికి నాతో పాటు వస్తే నన్ను అక్కడ వీపనగండ్రలో డ్రాప్ చేస్తే నేను అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోతాను, మీకు ధ్యాన పరిచయం చేసినట్లుంటుంది, పిరమిడ్ చూసినట్లుంటుంది, రమ్మని రిక్వెస్ట్ చేశాడు. సరే బావ అవుతాడు, మిత్రుడు అవుతాడు, ధ్యానం అంటున్నాడు, ఆరోగ్యం బాగవుతుంది అంటున్నాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి సరే ఎందుకు విందమో ఒకసారి చూద్దామని వెళ్ళాము 4 మిత్రులం కలిసి. వెంకటేషు, నేను, ఇంకో చిన్న వెంకటేషు, పెద్ద వెంకటేష్, ఇంకొక 2-3 మిత్రులు అందరం కలిసి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి ఈశ్వరయ్య గారిని కలిసినాము. ఈశ్వరయ్య గారు, కూర్చోండి, ఇది పిరమిడు, పిరమిడ్ గురించి విశదీకరించిండు, ధ్యానము ఒక 10 ధ్యానం చేయించిండు. ఆయన చెప్తున్న మాటలన్నీ నాకు అప్పటికే, నేను ఘర్షణలో ఉన్న మాటలు నా స్థితికి ఆయన చెప్పే మాటలకు కనెక్షన్ అవుతుంది. ఆత్మ అంటున్నాడు, సూక్ష్మ శరీరం అంటున్నాడు, ఏదో దివ్యశక్తి అంటున్నాడు, ఆ చెప్పే మాటలు ఇంచుమించు నాకు కనెక్ట్ అవుతున్నాయి. మిగతా నా పక్కలో వచ్చిన మిత్రులంతా నవ్వుకుంటున్నారు ఆయన చెప్పే మాటలకు, కానీ నాకు మాత్రము ఆ కూర్చోబెట్టిన 10 చక్కగా ఏదో ఒక గాఢమైన నిద్రలోనికి వెళ్ళిన అనుభూతి కలిగి హాయిగా ఉన్నది. ఆ కూర్చున్న 10 కాస్త అట్లాగే అరగంట కూర్చుండిపోయాను, మిత్రులు లేచిండు కానీ నేను లేవలేకపోయాను. ఆ అరగంట తర్వాత 2 పుస్తకాలు ఇచ్చాడు నాకు, రామ్తా, మట్టి దీపాలు అని. ఆ 2 పుస్తకాలు తీసుకొని వచ్చి నేను ఇంటికి వచ్చి రామ్తా బుక్ చదివాను, మట్టి దీపాలు చదివాను. ఆ బుక్స్ చదివిన తర్వాత పత్రిజీ గారి గురించి, పిరమిడు స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గురించి, 18 ఆదర్శ సూత్రాల గురించి ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలు ఒక 2 పాత మ్యాగజైన్స్ ఉంచి ఇచ్చాడు. ఆ మ్యాగజైన్స్లో 18 ఆదర్శ సూత్రాలు నన్ను బాగా ఆకర్షించినాయి. ఆ 18 ఆదర్శ సూత్రాలు చదివి నిజంగా ఇవి ఆచరిస్తారా, ఆచరణకు సాధ్యమవుతుందా, ఇట్లాంటి మనుషులు ఉంటారా, ఇవి ఆచరిస్తూ జీవించవచ్చా అనే సందేహం కలిగింది నాకు. కలిగి ఆ బుక్స్ అన్నీ చదివాను, పాత మ్యాగజైన్స్ అన్నీ చదివాను. మాంసాహారం మానేయాలి అనే విషయం కూడా అక్కడ ఈశ్వరయ్య గారు చెప్పిండ్రు, మరి నరసింహగారు చెప్పిండ్రు. పత్రిజీ గారు ధ్యానాంధ్రప్రదేశ్లో విశదీకరించిన విజ్ఞానం కూడా మాంసాహారం మానేయాలి, ధ్యానం చేయాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి అనేది ఆ సారము ఆ బుక్స్ చదివితే అర్థమైంది నాకు. వెంటనే ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా, ఈరోజు నుంచి మాంసాహారం తినకూడదు. నాకు మందు తాగే అలవాటు ఉండేది, సిగరెట్ తాగే అలవాటు ఉండేది, రోజు 2 ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాని. నేను మోటార్ ఫీల్డ్ కాబట్టి సహజంగా ఎప్పుడన్నా ఎక్కువ తాగేవాని కాదు, కానీ అలసిపోయినప్పుడు మిత్రులతో కలిసి మందు తాగేవాన్ని. ఆ రోజు ఎందుకో లోపల నుంచి ఒక ఫోర్స్ వచ్చింది నాకు, ఈ రోజు నుంచి సిగరెట్లు మానేయాలి, ఈ రోజు నుంచి మందు మానేయాలి, ఈ రోజు నుంచి మాంసం మానేయాలి అని నా లోపల నుంచి నాకు ఫోర్స్ వచ్చి నా మిత్రులతో వెంటనే నేను ప్రకటితం చేశాను. ప్రకటితం చేసి ఇంటి దగ్గరే క్రమం తప్పకుండా ఆ 3-4 మిత్రులను పిలుచుకొని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళము. అంతలోనే ఊర్లో ఇంకొక 3-4 మిత్రులు ఈ ధ్యానం గురించి ఇట్లా చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర అని తెలిస్తే, మా తమ్ముడు కుమార్ అని ఆయన చక్కగా నాకు సపోర్ట్ చేశాడు, ఆయన కూడా కూర్చునేవాడు. మా ఇంట్లో అందరూ నా అనారోగ్య పరిస్థితిని చూసి నేను కొద్దిగా మెరుగవుతున్నా, ప్రశాంతంగా ఉంటున్నా, హాయిగా ఉంటున్నా అని నాకు సపోర్ట్ చేసి నా భార్య, నా తల్లి, తండ్రి, మా తమ్ముళ్ళు అందరూ చక్కగా నాకు సపోర్ట్ చేశారు.
మరి మిత్రులు కూడా సపోర్ట్ చేశారు, ధ్యానం చేసుకుంటున్నాం. పిరమిడ్ గురించి తెలియడంతోనా ఈశ్వరయ్య సార్ను మరి కొండూరు నాయుడు సారు వాళ్ళిద్దరు మాస్టర్స్ మా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవచ్చు అంటే చాలా చిన్న ఇల్లు మట్టి మీదే ఆ ఇంటి మీద కూడా పిరమిడ్ కట్టుకోవచ్చు ఇట్లా అంటే మెట్లు కూడా లేవు మరి దానికి చెక్కతో మెట్లు చేయించుకొని 8x8 పిరమిడ్ కట్టుకోవాలని నేను నా కుటుంబ సభ్యులతో ఆలోచన చేస్తే వెంటనే వాళ్ళు సపోర్ట్ చేసిండు. దానికి మా తమ్ముడు సహకరించి నాతో ఒక కుడిభుజంలాగా నిలబడి ఆయన సహకారంతో ఆర్థిక సహకారము సపోర్ట్ చేయడంతోన ఇంటి మీద నా కోసము నా కుటుంబం కోసము నా అనారోగ్యం బాగుకావాలనే ఒక స్వార్థంతో ఆ ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. 2006లో ఆగస్టు 30కంతా వరకు కంప్లీట్ చేసుకొని మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ చిన్న కుగ్రామము కల్వరాల గ్రామానికి వచ్చి మరి ఆ చిన్న పిరమిడ్ ప్రారంభోత్సవం చేసి మా ఇంటి దగ్గరికి వచ్చి మా గ్రామానికి వచ్చి స్కూల్ గ్రౌండ్లో ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు క్లాసు పెట్టి దాదాపు 2000 మంది గ్రామ ప్రజలు విద్యార్థులు అందరూ చక్కగా ఆ 7 గంటలకు అందరూ వచ్చి ఆ క్లాసు ఆ ధ్యాన జ్ఞాన బోధ విని ఒక రకమైన నూతన ఆనందానికి గురి అయి ఎంతోమంది సాధారణమైన మనుషులు మాంసం తినేవాళ్ళు మాంసం మానేస్తామని చెప్పడము ధ్యానం చేస్తామని ఆ సభలోనే కొందరు ప్రామిస్ చేయడము గురువుగారిని చూసిన తర్వాత ఎంతోమందిలో ఒక చక్కటి అనుభూతికి లోనయ్యారు. ఏదో చదివాము చరిత్రలో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి లేదంటే స్వామీజీల గురించి రాఘవేంద్ర స్వామి గురించి కానీ అట్లాంటి ఒక మహానుభావుని చూసిన అనుభూతి అనేది అందరికీ కలిగింది. మరి ఆ అనుభూతి కలిగిన తర్వాత సారు కూడా చాలా సంతోషానికి గురి అయ్యి ఆ సభ అంతా విజయవంతమైంది. సార్ వెళ్ళిపోయిండు. కర్నూల్లో 2005 ధ్యాన మహాయజ్ఞము డిసెంబర్లో జరుగుతుంది అంటే నేను అక్కడికి వెళ్ళాను. డిసెంబర్ 25 రోజు సాయంకాలము నాకు అప్పటికి లోపల ఒక సంశయం ఉంది. స్వామీజీలన్నా ఈ ఇట్లా గడ్డాలు పెంచుకున్నాం వాళ్ళని చూసినా కానీ నాకు ఒక పాజిటివ్ దృక్పథం ఉండేది కాదు. ఎందుకంటే నా లోపల ఉన్నవంతా కమ్యూనిజం భావాలు నాస్తిక భావాలు దేవుడు ఉన్నాడనే విశ్వసించే గుణం ఉండేది కాదు కాబట్టి. కానీ ఆ 2005 డిసెంబర్ 25 రోజు అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. నాకు పత్రిజీ గారిని చూసినప్పుడు ఏదో ఒక చిన్నప్పుడు ఒక జాతరకు వెళ్ళి అక్కడ మన తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి తప్పిపోతే వాళ్ళు దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో పత్రిజీ గారిని చూస్తే ఆ అనుభూతి కలిగింది. నాకు నా ఇంటికి చేరాను నా తల్లి తండ్రి దగ్గరికి చేరాను అనే ఒక లోపల నాకు ఆ అనుభూతి కలిగింది. ఆత్మస్థైర్యం వచ్చింది, విశ్వాసం కుదిరింది పత్రిజీ గారి పట్ల, ఈ పిరమిడు 18 ఆదర్శ సూత్రాల పట్ల. ఇదంతా నా లోపల ఆ పాజిటివ్ దృక్పథాన్ని పెంచింది. 3 రోజులు అక్కడ కర్నూల్లో ధ్యానయజ్ఞంలో మరి అక్కడే ఉన్నాము. పత్రిజీ గారు భుజాలపై చేతులు వేసుకొని కొంత దూరం నడిపించి కూర్చోండి అని, కళ్ళు 2 మూసుకోండి చేతుల్లో చేతులు పెట్టుకోండి అని వారి వేణు ధ్యానంలో దాదాపు 40 నిమిషాలు ధ్యానం చేసినాము సాయంకాలము. ఏదైతే ధ్యానం తెలియకముందు అనారోగ్య స్థితిలో ఆ వెహికల్లో నా శరీరంలో నుంచి నేను బయటకు వచ్చి ఏదేదైతే అనుభూతి చెంది ఆ తర్వాత ఘర్షణకు గురి అవుతున్నానో ఆ ప్రశ్నలన్నింటికీ ఆ 40 నిమిషాల ధ్యానంలో గురువుగారు చెప్తున్న మాటల్లో నాకు చక్కగా ఎంతో కొంత అర్థమవుతూ వచ్చింది. ఓహో, నాకు జరుగుతున్నది ఇదేనా, దీన్నే ఈ రకంగా అంటారా అని అర్థమైంది. దీన్ని ఇంక వదిలిపెట్టకూడదు అని క్రమం తప్పకుండా ధ్యానం చేయడము, అక్కడే 3 రోజులు ఉండడము, ఆ తర్వాత ఆ బుక్ స్టాల్స్లో నాకు నచ్చిన నన్ను ఆకర్షించిన కొన్ని బుక్స్ తీసుకొని వచ్చి ఓషో బుక్స్, మరి పత్రిజీ గారు చెప్పిన మరణం లేని మీరు, తర్వాత పత్రిజీ గారి గురించి ధ్యాన జగత్తు సబ్స్క్రిప్షన్, మా ఊరికి ఆ రోజే ఒక 8 కాఫీలు 8 మంది మిత్రులకు సబ్స్క్రైబ్ చేయించి ఆ 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినాము. ఇంకా పిరమిడ్ గురించి పిరమిడ్ శక్తి గురించి ఆ ధ్యానయజ్ఞంలో అందరి దగ్గర నుంచి అనుభవాలు వినడము మాస్టర్స్ దగ్గర నుంచి నాలో ఇంకా ధ్యానం పట్ల ఈ పిరమిడ్ శక్తి పట్ల బాగా ఆకర్షణ కలిగి విశ్వాసం పెరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత పత్రిజీ గారు ఇట్లా కొల్లాపూర్ వస్తున్నాడని తెలిసి మరి కొల్లాపూర్ వెళ్ళాము. కొల్లాపూర్ వెళ్ళి సార్ కోదాడ క్లాస్కు వెళ్ళేది ఉంటే ఆ
క్లాస్కు వెళ్ళే సమయంలో మధ్యలో ఒక 6 కిలోమీటర్లు సారు నా బైక్ మీద ఎక్కాడు. బైక్ మీద వచ్చే ఆ 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో సారు, ఏంటయ్యా ఇంకేం సంగతులు, ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నావు కదా, మరి అది నీ కోసం నీ కుటుంబం కోసం, నెక్స్ట్ ఏంటి నీ వర్క్ అంటే మీరేం చెప్తే అదే స్వామి అంటే ఊరు కోసం ఒక పిరమిడ్ కట్టు అన్నాడు. అంటే సరే స్వామి అని చెప్పాను. మరి సార్ దిగి వెహికల్ ఎక్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెంటనే వచ్చి ఊరికి వచ్చిన తర్వాత నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు, ధ్యానం చేయాలనే ఆలోచన కంటే ఊరు కోసం పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఎక్కువైంది. ఎక్కడ స్థలం ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవడం కోసమే నా తమ్ముడి సహకారంతో కుటుంబం సహకారంతో చేసినాను. ముందే అనారోగ్యం ఉంది, డ్యూటీ కూడా బంద్ చేసినాను, మరి ఎట్లా కట్టగలుగుతాను అని మొదట్లో సంశయం కలిగింది. కానీ నాకు లోపల నుంచి ఇది జరుగుతుంది అనే ఒక ఫోర్స్ నా లోపల నుంచి రావడంతో ఆ 4 మిత్రులు, వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత బాలస్వామి గారు, రాఘవేంద్ర, బత్తుల శ్రీనివాసులు గారు, కండక్టర్ కురుమయ్య, ఇట్లా ఇంకా మిత్రులు, మా తమ్ముడు కుమారు, వీళ్ళందరి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో స్థలం వెతకడం ప్రారంభించాను. ఏదో ఒక గుట్ట ఎక్కుదామని, ఊరికి దగ్గరలో ఉన్న గుట్ట ఎక్కుదాం అనుకున్నాము. కానీ ఆ గుట్ట మీదకి జనాలు రాలేరు, ఉపయోగించుకోలేరు, ఊర్లోనే ఉండాలి, అందరికీ ఉపయోగించుకునే విధంగా ఉండాలని ఊర్లో వెంకటేశ్వర్లు అనే ధ్యాన మిత్రుడే, ఆయన కూడా ధ్యానం ప్రారంభించిండు. అప్పటికి ఆయన స్థలము ఖాళీగా ఉంది అని తెలిసి ఆయన స్థలం అడిగితే డబ్బులకు సగం రేటుకి అమ్మడానికి సిద్ధమైండు. మరి ఆ కొనడానికి కూడా డబ్బులు లేకుంటే నా భార్యది గోల్డ్ ఉంటే ఒక మిత్రుడితో దాన్ని పెట్టేసి డబ్బులు తీసుకుపోయి 20,000 అడ్వాన్స్ ఇచ్చేసి స్థలం కొన్నాను. మిగిలిన డబ్బులు కొంత సమయం పెట్టినాము. ఆ సమయం పెట్టి ఆ స్థలంలో పిరమిడ్ నిర్మాణానికి సంకల్పం చేసుకొని ఉన్న ఆ 6-7 మంది మిత్రులతో, మరి ఈశ్వరయ్య గారు, కొండూరు నాయుడు గారు, మరి ఆ తర్వాత పెబ్బేర్ రవికుమార్ గారు, 3 మాస్టర్స్ మిత్రులు, వాళ్ళు వచ్చి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని మీరు ప్రెసిడెంటు, మీరు సెక్రటరీ అని నన్ను ఆ సొసైటీకి సెక్రటరీ చేసినారు. మరి ఆ గ్రామం కోసం నిర్మించే ఒక పెద్ద పిరమిడ్, 30x30 పిరమిడ్ కట్టాలని, దాదాపు అది ఒక 50x100 సైజులో ప్లాట్ ఉంటుంది, ఆ విస్తీర్ణంలో నిర్మాణం మొదలుపెట్టినాము. 1 రూపాయి డబ్బులు లేవు, స్థలానికే పూర్తిగా డబ్బులు కట్టలేదు, కానీ జరుగుతుందన్న విశ్వాసంతో మొదలుపెట్టినాము. అది గురువుగారి కృపతో, మాస్టర్స్ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ధ్యానమిత్రుల సహకారంతో జరిగింది. అద్భుతంగా దాదాపు 20 లక్షల రూపాయల పిరమిడ్ కింద హాలు, చక్కటి లైబ్రరీ, ముందు గార్డెను, పైన 30x30 పిరమిడు అద్భుతంగా నిర్మాణం జరిగి 2008లో గురువుగారి స్వహస్తాలతో మళ్ళీ మరొకసారి ఆ కుగ్రామానికి వచ్చి గ్రామమంతా శాఖాహార ర్యాలీ జరిపి మరి పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఇదంతా ఒక మిరాకిల్ నా జీవితంలో. ఎలా జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతూ ఉంది. ధ్యానులు గ్రామంలో దాదాపు 100 నుంచి 150 మంది ధ్యానులు పెరిగినారు. చక్కగా వచ్చి పిరమిడ్ లేకుండా నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇసుకలో కూర్చొని, గడ్డిలో కూర్చొని, మట్టిలో కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు సేవ చేసిండ్రు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, సమయం ఇచ్చేవాళ్ళు సమయం ఇచ్చిండ్రు. అందరి సహకారంతో ఆ నిర్మాణం అద్భుతంగా జరిగిపోయింది. ఇంకా అప్పుడే 2009లో హిమాలయాల టూర్ పెట్టిండ్రు. ఆ టూర్కు వెళ్దామని మరి ఈశ్వరయ్య గారు, రవికుమార్ గారు, మిత్రులు వ్యక్తం చేయడంతో మరి వాళ్ళ సహకారంతో మా గ్రామంలోని ఒక 8 మంది మిత్రులం అందరం కలిసి హిమాలయాల టూర్కు గురువుగారితో, పత్రిజి గారితో వెళ్ళాము, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఆ హిమాలయాల ధ్యాన టూర్లో పత్రిజి గారు దాదాపు 8-9 రోజులు ఉన్నాము ఆ టూర్లో. ఆ టూర్లో పత్రిజి గారితో ఆ ట్రెక్కింగ్ చేయడము, హిమాలయాల్లో తిరగడము, ధ్యానం చేయడము, గురువుగారితో అంతమంది మాస్టర్స్తో కలిసి ఏదో ఒక తెలియని నూతన అనుభూతికి ఒక కొత్త జీవితం ప్రారంభమైనట్లు అనిపించింది. నాకు అనారోగ్యం ఉంది అనే ఆ సమస్యనే నేను మర్చిపోయాను. అద్భుతంగా నా జీవితము ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా తయారైపోయాను. మళ్ళీ అక్కడ నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. నా కోసం నేను పిరమిడ్ కట్టుకున్నాను ఇంటి మీద, ఊరు కోసం పిరమిడ్ కట్టాను. నాకు జరిగిన ఆ సంఘర్షణ, ఆ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, అదంతా నా పుస్తక పఠనంలో నాకు అర్థమైంది. ఇంకా నాకు ఇంకేం లేదు ఈ లోకంలో నేర్చుకోవడానికి, శరీరం వదిలేతామని అనిపించి నేను నా మిత్రుడు ఈశ్వరయ్య గారితో చెప్పాను, నాకు శరీరం వదిలేయాలని ఉంది సార్, నేను బాడీ వేకెట్ చేస్తానని వ్యక్తం చేయడం 2-3 సార్లు వ్యక్తం చేశాను. ఆ సమయంలో మరి హిమాలయాల ధ్యాన టూర్లో గురువుగారితో
అదే విషయాన్ని వ్యక్తం చేస్తే ఆ సందర్భంలో నెక్స్ట్ శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞము స్థలం చూడటానికి అని ఆ హిమాలయాల ధ్యాన టూర్ అయిపోయిన తర్వాత స్థలం చూడడానికని ఆంజనేయ శర్మ సారు, పాల్ విజయ్ కుమారు, సీనియర్ మాస్టర్స్ అందరూ వస్తుంటే ఇక్కడ నుంచి ఈశ్వరయ్య గారు, నేను, తర్వాత రవికుమార్ సార్ అందరం వెళ్ళినాము. అక్కడ స్థలం చూసి ఆ రోజు నైట్ అక్కడ ఉన్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు అటుపక్క దూర్ణాల సైడు ఒక ఆశ్రమం వచ్చింది, ఇటుపక్క ఈ అచ్చంపేటకు దిగువన ఈ శ్రీశైలం కొండల ప్రారంభంలో ఉమామహేశ్వర దివ్యక్షేత్రానికి దగ్గరలో మనకు ఒక క్షేత్రం రావాలి, ఓం ఆకారంలో పిరమిడ్స్ రావాలి, ఆ స్థలం వెతకండియ్యా అని సారు కొండ మీద నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి చూపించాడు. ఆ రోజు చూపించి వెహికల్లో మమ్మల్ని దింపి వెళ్ళిపోయాడు. మరి నేను, ఈశ్వరయ్య సారు, మరి రవి సారు ముగ్గురం కలిసి దిగినాము. సార్కి అర్జెంటు పని ఉండి రవి సారు వెబ్బేరు వెళ్ళిపోయాడు. నేను, ఈశ్వరయ్య సారు ఉండి 3 రోజులు తిరిగినాము ఆ స్థలం కోసము. ఇక్కడే పొలంలో రైతులను, కనిపించిన ప్రతి రైతును, సారు ఈ స్థలం అమ్ముతారా, ఈ స్థలం అమ్ముతారా అని ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరిగినాము. మరి 3 రోజుల్లో ఒక మిత్రుడు, పట్వారి ఆయన, విఆర్ఓ, ఆయన ఉండి ఇక్కడ పలానా ఎంఆర్ఓ గారిది స్థలం ఉంది 4 ఎకరాలు, ఆయన అమ్ముతాడు, వరంగల్లో ఉంటాడు ఆయన, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడండి అని చెప్తే వెంటనే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడినాము. నాకు కన్సల్టెంట్ ఒక ఆయన మిత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి చెప్తాను రేటు మాట్లాడతాడంటే, ఆ పట్వారి అడ్రస్ చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళినాము. రేటు చెప్పిండు, చెప్పిన వెంటనే సార్ మేము తీసుకుంటాము అని స్థలం చూసినాము, 4 ఎకరాల స్థలము. మరి ఆ స్థలానికి డబ్బులు కావాలి, నా దగ్గర రూపాయి లేదు. మరి ఈశ్వరయ్య సారు ఆ విషయం వెంటనే రవి సారుకు ఫోన్ చేసి చెప్తే వెంటనే మరి రవి సారు, ఇంకా ఈశ్వరయ్య సార్ వాళ్ళ బాబాయ్ నారాయణ సారు, వాళ్ళు ఆర్థిక సహాయము ధైర్యం చేసి మరి ముఖ్యంగా దానికి ఆ స్థలం కొనడానికి ఈశ్వరయ్య రవికుమార్ ముందుకొచ్చి 2 లక్షలు తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చేసి మిగిలిన డబ్బులు పలానా డేట్ అని పెట్టుకొని 4 ఎకరాల స్థలం కొనడం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని గురువుగారికి చెప్పినాము. గురువుగారు వచ్చి స్థలం చూడడము, అద్భుతంగా ఉందయ్యా, ఇక్కడే ఇదంతా మనదే అవుతుంది, ఓం ఆకారంలో 18 పిరమిడ్లు రావాలి, కింద ఓం రావాలని చెప్పడంతో మరి ఒక ఇంజనీరు రాణా ప్రతాప్ కుమార్ గారని అచ్చంపేట లోకల్లో ఉంటాడు, మరి ఆ మాస్టర్కు మమ్మల్ని భాస్కర్ గారు, తర్వాత రామారావు గారు, సుధాకర్ గారు, మిత్రులందరూ అచ్చంపేటకు వచ్చిన కొత్తలో మరి భాస్కర్ గారు మమ్మల్ని ఆదరించిండ్రు. ఆదరించి అచ్చంపేట లోకల్లో టౌన్లో ఒక సెంటర్ ప్రారంభించి అక్కడే ఉండి దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు అచ్చంపేట పట్టణంలో ప్రజలందరికీ పిరమిడ్ ధ్యానాన్ని, ఆనాపాన సతి ధ్యానాన్ని పరిచయం చేసి అందరితో స్నేహం చేసి మరి అక్కడి నుంచి శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రాన్ని గురుకృపతో, ఆ గురువు సంకల్పంకి మేము ఒక సైనికులలాగా ముగ్గురము ముందుకొచ్చి దాన్ని, ఆ సంకల్పాన్ని సాకారం చేయాలని అందరి సహకారం తీసుకొని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు, ప్రతి పిరమిడ్ ధ్యాని సహకారంతో మరి ఇంకా ఎందరో దూర ప్రాంతాలలోని ధ్యానులు, మిత్రుల సహకారంతో ఈరోజు మనం ఇక్కడ శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రము ఇంత అద్భుతంగా తయారైందంటే, ఇక్కడ ఈ వాతావరణం వచ్చిందంటే దీనికి ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళ తన్ మన్ ధన్ సహాయంతోనే జరిగింది. సొంత జీవితానికి కూడా 1000 ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు 10,000, 1,000, 2 లక్షలు ఊరికే చూద్దామని వచ్చి కూడా ఒక మేడము, కల్పన మేడం అని, మేడం టీచరు, వాళ్ళ హస్బెండ్ టీచరు, వాళ్ళు ఆల్రెడీ ఒక హెల్త్ డిసీజ్తో చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి శ్రీశైలం వెళ్ళి వస్తూ ఇక్కడికి వచ్చారు. ఏదో గుడుల్లాగా ఉన్నాయి, నిర్మాణం జరుగుతుందని చూద్దామని వచ్చి ఈ వాతావరణాన్ని చూసి ఇక్కడ ఉండిపోయారు. ఆ రోజు నైట్ ఉండి ఇక్కడ 1-2 గంటలు ధ్యానం చేసుకొని విషయమంతా చెప్తే వెంటనే మేడము, 2 లక్షలు మేము పంపిస్తాం సార్, మా దగ్గర డబ్బులు లేవు, గోల్డ్ కుదవబెట్టి వెంటనే మేము డబ్బులు పంపిస్తామని మేడము మరి పోయిన నెక్స్ట్ డేనే వాళ్ళ గోల్డ్ బ్యాంకులో పెట్టేసి 2 లక్షలు అకౌంట్లో వేశారు. అట్లా ఎందరో చంద్రమ్మ గారు అని, నాగర్ కర్నూలు అమ్మగారిది, మరి పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళందరూ 18 మంది ఒకరొకరు 2 లక్షల రూపాయలు ఇచ్చి మరి 18 పిరమిళ్ళు, 2.5 ఎకరాలలో ఓమ ఆకారం వచ్చింది. మరి మిగిలిన అద్భుతమైన డార్మెటరీసు, భోజనశాల, ఇంకా ఈ క్షేత్రానికి ఈశ్వరయ్య గారు, రవి గారు, ఆ తర్వాత పిరమిడ్ ధ్యానులు, ఆ తర్వాత 2012 తర్వాత మారం శివప్రసాద్ గారు, పత్తి రవికుమార్ గారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంటు వైడి గుప్తా గారి ఆధ్వర్యంలో
మరి అద్భుతంగా జరుగుతుంది. ఇంకా ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది వీళ్ళందరి సహకారంతోన. మరి నా జీవితంలో ఎన్ని మిరాకిల్స్ అంటే పోయిన ఆరోగ్యము తిరిగి వచ్చింది, ఒక రూపాయి ఖర్చు లేదు. ఆ 18 ఆదర్శ సూత్రాలను నేను పదే పదే మననం చేసుకునేవాడిని. పత్రిజీ గారి ప్రతి సబ్జెక్టు కాన్సెప్టు విన్నాను. సాహసం అనే కాన్సెప్టు నన్ను బాగా ఆకర్షించింది. ఆకర్షించి మరి ప్రతి అడుగులో సాహసం ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం నన్ను ఎప్పుడు వేధించేది, అన్నీ నేను ఆచరించినాను, మరి ధ్యానం చేస్తున్నా, మాంసాహారం మానేసిన, పుస్తకాలు చదువుతున్నా, అన్నీ మౌనంలో ఉంటున్నా, ట్రెక్కింగులు చేస్తున్నా, పని చేసుకుంటూనే, పిరమిడ్లు నిర్మాణం చేస్తూనే, ఈ పనులన్నీ చేస్తూనే నేను 8 నెలలు సంపూర్ణంగా మౌనంలో ఉండడం జరిగింది, పుస్తక పఠనం చేయడం జరిగింది. కానీ అల్లోపతి హోమియోపతి మందులు వాడకూడదు అనేది గురువుగారు ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం ఉండేది. మరి ఆ సూత్రం నేను ఆచరించడానికి నా శరీరం సహకరించక అప్పుడప్పుడు మెడిసిన్ వేసుకునేవాడిని. ఒకరోజు ధ్యాన జగత్ ఆఫీసులో ఉంటే నేను ఈశ్వరయ్య గారు ఇద్దరం వెళ్ళి గురువుగారిని, స్వామి 5 నిమిషాలు మీతో మాట్లాడాలంటే సారు సమయం ఇచ్చారు, విషయం చెప్తే ఇట్లా మెడిసిన్ తింటున్నా ఇట్లా అంటే, నా ప్రాబ్లం చెప్తే తీసి అవతల పడేసేయంటే గురువుగారి ముందే కిటికీలోంచి మెడిసిన్ తీసి పడేసాను. ఆ రోజు నుంచి 1 సంవత్సరము నా శరీరంలో నేను పడని బాధ అంటూ లేదు. ఎంతో బాధను అనుభవించాను, ఇట్లా కూర్చుంటే ఎంతో ఇబ్బంది పడేవాడిని. 1 సంవత్సరం ఆ బాధలన్నీ తీరిపోయి నా స్వస్థితిలోనికి నేను వెళ్ళిపోయి, ఒక చెట్టు ఎండిపోయిన తర్వాత ఒక వర్షం పడితే ఎలాగైతే కొత్త చిగురుతో అది చక్కగా చిగురిస్తుందో, మళ్ళీ నా శరీరంలోని ఆ చీకటి అంతా వెళ్ళిపోయి, ఆ రుగ్మతలన్నీ వెళ్ళిపోయి అద్భుతంగా కాంతితో నిండిపోయి మరి నేను సంపూర్ణ ఆరోగ్యంతో, మనశ్శాంతితో, ఆనందంతో నేను, నా కుటుంబము, మరి మా గ్రామంలోని ఇప్పటికొక 8-9 కుటుంబాలు ఈరోజు వరకు చక్కగా వాళ్ళు హాయిగా పిరమిడ్ను ఉపయోగించుకుంటూ ధ్యానం చేస్తూ అద్భుతంగా మాస్టర్స్గా తయారయ్యారు. మరి ఇక్కడ ఈ ఓంకారేశ్వర పరిపూర్ణమై ఇక్కడ ఎందరో మాస్టర్స్, మరి సీనియర్ మాస్టర్స్ వాళ్ళందరి దృష్టితో, ఉమామహేష్ గారు వాళ్ళందరి దృష్టితో ఇది అద్భుతంగా జరుగుతుంది. ఇంకేదన్నా కొత్తగా చేయాలి, మరి గురువుగారికి ఎన్నోసార్లు 5-6 సార్లు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తూ రవిగారి ఇంట్లో 2-3 సార్లు చెప్పారు. బీచ్పల్లి దగ్గర మనకు ఒక పిరమిడ్ రావాలయ్యా అని కలిసినప్పుడంతా సార్ చెప్పేవాడు. మరి అక్కడ పిరమిడ్ రావాలని సార్ చెప్పడంతో ఇంకా ఇక్కడ మనం లేకున్నా కానీ జరుగుతుంది, అక్కడ మనం బీచ్పల్లి దగ్గర ఏదైనా చేయాలి, వెతకాలని ఒకరోజు రవి గారు, నేను, మరి గద్వాల వెళ్ళి ప్రతాప్ రెడ్డి గారు, సైదయ్య గారిని, వాళ్ళిద్దరు మిత్రులు ఓంకారేశ్వర్లో ఈ 18 పిరమిడ్లలో వారు కూడా 2-2 లక్షలు ఇచ్చి మరి మాతో ప్రయాణంలో ఉన్నవాళ్ళు ఈ ఓంకారేశ్వర నిర్మాణంలో, మరి వాళ్ళతో కలిసి సార్ ఇక్కడ స్థలం చూద్దాము బీచ్పల్లికి దగ్గర, కృష్ణానదికి దగ్గర, ఎక్కడైనా పర్వాలేదు గురువుగారు చెప్పిండని ఒకరోజంతా తిరిగాము. అంతకుముందు గవర్నమెంట్ స్థలం ఏదైనా దొరుకుతుందేమని దాదాపు చాలా రోజులు నెలలు ప్రయత్నం చేసినాము నేను రవి సార్, కానీ కుదరక డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందని డిసైడ్ అయ్యి ఒక అడ్రస్ తెలిసి ప్రతాప్ రెడ్డి సారు వాళ్ళ మిత్రుడు బంధువు అవుతాడు, వారి అడ్రస్ తెలుసుకొని హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు స్థలం అమ్ముతారని తెలిసి వారిని సంప్రదిస్తే ఆయన చెప్పిన వెంటనే మరి 1 రూపాయి జేబులో డబ్బులు లేకుండా వెళ్ళి దాదాపు అది 1 ఎకరానే 18 లక్షలు సాహసం చేసి 50,000 అడ్వాన్స్ ఇచ్చి వచ్చాము. అద్భుతంగా మరి ఆ స్థలం తీసుకోవడం జరిగింది మాస్టర్స్ అందరి సహకారంతో. దానికి గద్వాల మాస్టర్స్ సైదయ్య సారు, ప్రతాప్ రెడ్డి గారు, రవి సారు, ఈశ్వరయ్య, ఆ తర్వాత భీమా ప్రభాకర్ మదనాపురము, ఇంకా ఎందరో మాస్టర్స్ పేర్లు నాకు అన్ని పేర్లు ఇప్పుడు గుర్తు రావట్లేదు, వాళ్ళందరూ మాస్టర్స్ సహకారంతోన ఆ బీచ్పల్లి స్థలాన్ని కొనడం జరిగింది. గురువుగారికి చెప్పిన వెంటనే దానికి మరి సైదయ్య గారు ప్రెసిడెంట్ అని సారు ప్రకటించి దానికి ఒక మిత్రులు సొసైటీ ఫామ్ అయ్యి, ట్రస్ట్ ఫామ్ అయ్యి అద్భుతంగా ఈరోజు బీచ్పల్లిలో కూడా ఒక ఆశ్రమ, శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అని గురువుగారి సంకల్పంతో నామకరణం జరిగింది. అక్కడ అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి 18x18 పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి సైదయ్య గారి ఆధ్వర్యంలో, ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రూములు, 1 కిచెను, 1 షెడ్డు, చక్కగా పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానం చేసుకోవడానికి కృష్ణానది ఒడ్డున శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము వెనక, మరి కృష్ణానది పుష్కరాల ఘాటు పక్కన చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటుంది. నేషనల్ హైవే పక్కన కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో కృష్ణా రివరు దగ్గర
ఆ బ్రిడ్జి దగ్గర. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నా జీవితంలో జరిగిన నేను వేసిన ప్రతి అడుగు మిరాకిలే. దాని వెనకాల ధ్యానము, ధ్యానశక్తి, స్వాధ్యాయ జ్ఞానము, పత్రిజీ గారి ప్రతి మాట, ఆయన మాట్లాడిన మాట ఇది జరుగుతుందా అనే సంశయము ఎప్పుడూ కలగలేదు, ఇప్పుడూ కలగలేదు, ఎప్పుడు కూడా కలగదు. ఒక అడుగు వేస్తే వెనక నుంచి అదంతా జరుగుతూ పోతుంది, అందరూ సహకరిస్తారు. మరి ఇవన్నీ మిరాకిల్సే. మరి రూపాయి జేబులో లేకుండా హిమాలయాలు వెళ్ళాను. అంత అద్భుతమైన గ్రామంలో చక్కటి పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది మిత్రుల సహకారంతో. ఇంత అద్భుతంగా ఓంకారేశ్వర క్షేత్రాన్ని, బీచ్పల్లి క్షేత్రాన్ని, మరి ఈజిప్టు పిరమిడ్ చూడాలనే ఒక సంకల్పం ఎప్పుడు ఉండేది. మరి గురువు గారితో ఆ విషయము వ్యక్తం చేస్తే రండయ్య అంటే మరి రవి మిత్రుడు, మరి మిత్రుడి సహకారంతో అద్భుతంగా ఈజిప్టు వెళ్ళడం జరిగింది, గీజా పిరమిడ్ను సందర్శించడం జరిగింది. నా జీవితం ధ్యానంతో, స్వాధ్యాయంతో, పిరమిడ్ శక్తితో, పత్రిజీ సాంగత్యంతో, ఇంకా ఎందరో సీనియర్ మాస్టర్స్ మా గ్రామానికి, ఈ క్షేత్రానికి ఎన్నోసార్లు రావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు ప్రతి నెల పౌర్ణమి ధ్యానము క్లాసు జరిగేది. జిల్లా స్థాయి నుంచి మొత్తం 150 నుంచి 200 మంది మా కుగ్రామానికి, ఆ పిరమిడ్కు వచ్చేవాళ్ళు. చక్కగా భోజనాలు, మరి రోజంతా క్లాసు, పౌర్ణమి ధ్యానము, ఈ రకంగా చక్కగా జరుపుకున్నాము. మరి ఈరోజు దాన్ని చూసి ఎన్నో పెద్ద పిరమిడ్స్ వచ్చాయి, ఎన్నో ఆశ్రమాలు వచ్చాయి. ఈ రకంగా ధ్యానము నా జీవితాన్ని ఇంత మార్పు చేసింది. ఒక ముళ్ళ చెట్టు లాంటి జీవితాన్ని సుగంధభరితమైన ఒక పూల చెట్టులాగా, ఒక పళ్ళ చెట్టులాగా నన్ను తీర్చిదిద్దింది. మరి ఈ రకంగా ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి, మరి ఇంకా ఎందరో మాస్టర్స్కి, మరి ఆ కనిపించని దేవుళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా జీవితము ఈ రకంగా ధ్యానం ద్వారా ఇంత సుగంధ భరితంగా తయారైందని ఈరోజు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులు, ఎవరైనా ఏ సమస్య ఉన్నా, శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు దీనికి పేద ధనిక అనేది లేదు. అందరూ గురువులు పాదసేవ చేయించుకుంటే మరి పత్రిజీ గారు ఎవరు కాలు మొక్కితే వాళ్ళ తిరిగి వాళ్ళ కాలు పట్టుకుంటాడు, నువ్వే దేవుడు అంటాడు. మరి ఇంత చక్కగా మనకు ఇంత సులభంగా, ఇంత సహజంగా మన ఊరికొచ్చి, మన ఇంటికొచ్చి భోజనం పెట్టి ధ్యానాన్ని అందిస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన సేవ చేస్తున్న ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మానవజాతి మొత్తము రుణపడి ఉంది. మరి ఈ భూమండలాన్ని అంత దివ్యమండలంగా, అహింసాయుతంగా, శాకాహార మానవాళిని సృష్టించాలని, పిరమిడ్ శక్తిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, ఆనాపాన సతి ధ్యానాన్ని అందరూ తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పత్రిజీ గారి సంకల్పము, ఇంకా ఎందరో మాస్టర్స్ యొక్క సంకల్పము. దానికోసం పిరమిడ్ మాస్టర్లందరూ సైనికులలాగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు ధ్యానాంధ్రప్రదేశ్గా ఉన్న ఆ పత్రిక ధ్యాన జగత్తుగా రూపాంతరం చెందింది. ప్రతి నెల ఆ పుస్తకాన్ని చదివి ఎంతో జ్ఞానాన్ని నేను పెంపొందించుకున్నాను. పిఎస్ఎస్ఎంలో ఉన్న పత్రిజీ గారు సూచించిన ఎన్నో పుస్తకాలు, సార్ ఏ పుస్తకం అయితే సూచించాడో ప్రతి పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకాలు చదవడం ద్వారా నా లోపల ఎంతో జ్ఞానము కలిగింది. మరి ఈరోజు ఈ పిఎంసి ఛానల్ ప్రతి మనిషి జేబులో ఉంది సెల్ ఫోను. మరి ఆ సెల్ ఫోన్లో పత్రిజీ గారి కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చు, సబ్జెక్టు వినొచ్చు, మన ఇంట్లోనే, మన జేబులోనే, ఎక్కడ కావాలంటే అక్కడ ఒంటరిగా కూర్చొని, చెట్టు కింద కూర్చొని, ఎక్కడుంటే అక్కడ హాయిగా ఆ జ్ఞానాన్ని అంతా తీసుకోవచ్చు. ప్రతి మనిషిలో ఉన్న బుద్ధుడిని మేల్కొల్పడమే పిఎస్ఎస్ఎం యొక్క సంకల్పము, దృక్పథము. మరి అది జరిగి తీరుతుంది. మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా సేవలు అందిస్తున్న ఈ పిరమిడ్ మాస్టర్లందరికీ, పిఎంసి ఛానల్కు సదా రుణపడి ఉంటాను. దీనికోసము నా వంతు కృషిగా తప్పకుండా నేను ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాను. మరి శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ ధ్యానశక్తి మహాక్షేత్రాన్ని, శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరొక్కసారి గుర్తు చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ యాజమాన్యానికి, మాస్టర్స్కు, అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.